అందరికీ నమస్కారం. ఎందరో మనుషులు, కొందరే మంచి మనుషులు. ఇప్పుడు మీరు చూడబోయే ఈ చిత్రం ఓ మంచి మనిషి కథే. ఈ చిత్రం చూసి ఆనందించండి. నమస్తే అమ్మా. నమస్తే. ఏమిటి చెప్పండి, ఏం పని మీద వచ్చారు, ఏమిటి విశేషాలు? మమ్మల్ని సినిమాలో తీసుకుంటానని చెప్పి మా కాడ డబ్బులు తీసుకున్నారు. తలాకు 100,000 రూపాయలు తీసుకున్నారు. తీసి మోసం చేశారు మమ్మల్ని. ఇప్పుడు ఆ డబ్బులు అడిగినా గానీ ఇవ్వటం లేదు. చెవిలో పో సినిమా అంటది తీసుకున్నారు. ఇప్పుడు ఆయన మా పారిపోయాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన కనిపించాడు. అడిగిన తర్వాత ఏమన్నాడు ఆయన? ఏమన్నాడంటే, డబ్బులు ఈను, మీరు దిక్కున చెప్పుకోండి అన్నాడు. అవన మేము ఆ నుంచి ఇంకా ఎవరికి చెప్పుకోలేక మీ కాడకు వచ్చి చెప్తున్నాం అన్న. ఓకే. అతని పేరు నీలకంఠమే కదా? నీలకంఠం. నేను కూడా ఎన్నో అనుమతి ఏదో మోసం చేస్తున్నారు అట్ట అట్టని. మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 48 గంటల లోపల పోయి అతని కాడ పోయి కథను కనుక్కొని అతని మందరం తేల్చేసి మీ బ్యాంకు 4 అకౌంట్ల కాగితాలు ఇవ్వండి మా చేతికి. ఆ అకౌంట్లలో డబ్బులు వేపిస్తాను. ఓకే, థ్యాంక్స్ అన్న. రైట్, మంచిది. అయ్యా, ఆ డబ్బులు మాకు రావు వస్తేనే మాకు ఇంట్లో ఇబ్బందులు కావండి. మేము పెళ్ళిళ్ళు మేము పిల్లకాయలకి చేసుకోవాలా? అది అయ్యా, ఏంది, ఏం పని మీద వచ్చారు చెప్పండి. నేను కూడా 20 కోట్లు కొలిచాను, నాకు డబ్బులు రావాలా. నేను ఆ డబ్బులు అడిగితేమంటున్నాడు అతను, అడిగితేమంటున్నాడు? అడిగితే దారిలో కష్టనేది పోయినా ఇది అంటున్నాడు. ఏదేదో సోకులు చెప్తున్నాడు. మాకు అవి వస్తే మేము ఇల్లు కట్టుకోవాలా. మీరు పైకి పోయి ఆయన అడిగిన తర్వాత ఏం చెప్పిన? పంపించేసాం అని చెప్పారు వాళ్ళేమో. కానీ ఈయన అడుగుతుంటే తేవటం పోయి మేము ఇస్తాం చేస్తాం ఇబ్బంది అది అంటున్నాడు. అవి వస్తే నేను ఇల్లు కట్టుకోవాలా. అది ఒకటి మీద ఆధారపడి ఉన్నాను. ఓకే. ఎవరు, ఏం పేరు ఆయన పేరు? రాజనాల. 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 సరే, మీరేం బాధపడబాకండి. ఆ రాజనాల అడ్రస్ కనుక్కొని పోయేసి 48 గంటల లోపల మీకు ఇవ్వాల్సిన డబ్బులు, మీ ధాన్యం గురించి కష్టకష్టాలు పడి చేసిన డబ్బులంతా మీకు తెచ్చిచ్చే ఏర్పాట్లు మేము చేస్తాం తప్పకుండాను. ఓకే, మంచిది. జమదగ్గి గారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి. కూర్చోండి. అదే, నిన్న అక్కడ కార్పొరేట్ ఆయన రంగరాజుని, తర్వాత ఒడ్లు వ్యాపారి రాజనాల, తర్వాత ఇంకొక ఆయన షార్ట్ ఫిల్మ్ చేసేసి ఆయన నీలకంఠాన్ని, వాళ్ళ ముగ్గురిని కలిసి మన విషయాలు చెప్పి వాళ్ళకి మోసమైన వాళ్ళకి ఆ బాధ్యతలకి డబ్బులు ఇచ్చి ఇవన్నీ ఏం చేయమని మిమ్మల్ని పంపించాము. అది ఏం జరిగింది, ఎట్టొచ్చింది దాని సంగతి చెప్పండి. చాలా నాకు ఒక షేమ్గా జరిగింది. ఏంటంటే, వాళ్ళు ఇలా అన్యాయంగా చేస్తూ ఉండారు, మీరు ఇది కరెక్ట్ కాదు అని నేను ఎంతో వాళ్ళకి చెప్పకూడదు వాళ్ళకి అది ఫస్ట్ ఇలా చెప్పాను. ఇలా చెప్తుంటే వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఎవరికి, మీరు ఎవరు చెప్పినా, ఎటువంటి వాళ్ళు చెప్పినా మేము జంకాల్సిన అవసరం లేదు. ఎవరు ఎవరిని తీసుకొని వస్తావు, ఎవరికి చెప్పగలవు, ఏమైనా చేసుకో అని అన్నారు. ఆ తర్వాత మీ పేరు చెప్పాను. జమదగ్ని గారు రైతుగా ఉన్నాడు కదా, ఆయనకి చెప్పాలనుకుంటే అప్పుడు మహామహా యోధాని యోధులే మమ్మల్ని, మిమ్మల్ని ఎవరిని చూసి భయపడం మేము. ఆయన కేవలం ఆయనతో చెప్తే మేము భయపడాల్సిన అవసరం లేదు, మీరేం చెయ్యాలో చేసుకోండి అన్నారు. ఓకే. ఇక సామ భేద దాన దండోపాయాలు అంటారు. సామ భేదతో కాంది, దండోపాయంతో కానిద్దాం. నెక్స్ట్ స్టెప్ తీసుకోవడం జరుగుతుంది. రాక్షస గీతం రక్తంతో
రాసుకున్న రాక్షస గీతం ఇదే ఇదే పగులుతున్న అగ్ని పర్వతం సప్తతాళముల చాటున సర్వధర్మములను మరచి వంచనతో వాలివధను కావిల్చిన స్వార్థపరుడు ఈ రాముడు కాదా అది కాదా నేరం దానికి లేదా శిక్ష రథచక్రం కృంగినప్పుడు వక్రధర్మాన్ని అనుసరించి రాధేయుని చంపించిన రాజకీయ సూత్రధారి ఈ కృష్ణుడు కాదా అది కాదా పాపం దానికి లేదా శిక్ష ఇదేనా పాపయామి ధర్మం ఇదేనా రక్షయామి సంఘం ఆ దేవుడి పాపాలే లోకానికి పుణ్యమా ఆ దేవుడు చేసిన బొమ్మను నే చేస్తే నేరమా ఫిల్మ్ తీసే నీలకంఠం మీరేనా? ఎస్ నేనే. మీరెవరు, ఎందుకు వచ్చారు? మా పార్వతీపురం ఊళ్ళో ఒక నలుగురు కుర్రాళ్ళ దగ్గర తలా 1 లక్ష రూపాయలు లెక్కన 4 లక్షలు తీసుకుని మిమ్మల్ని చెవులో పువ్వు సినిమాలో హీరోలుగా చేస్తామని చెప్పి చెప్పారు. ఆ భ్రమల్లో వాళ్ళు వాళ్ళ జీవితాలే తాకట్టు పెట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి 4 లక్షలు మీకు ఇవ్వడం జరిగింది. అవి లేక వాళ్ళు అధోగతి పాలు అవుతున్నారు. వారి డబ్బులు వారికి ఇచ్చేయండి అని చెప్పడానికి వచ్చాను. ఇలాంటి చిన్న చిన్న మోసాలు చేయడం మాకు అలవాటే. ఇది 99, ఇంకోటి చేస్తే 100 రికార్డు కొట్టాలైంది నా కోరిక. ఇటువంటి మోసాలైంది మాకు అలవాటే. నీలకంఠం, నువ్వు నా కంట పడడం నీ గ్రహపాటు. 48 గంటల లోపల ఆ నలుగురు డబ్బులు 4 అకౌంట్ జరగదు, బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, వాళ్ళ వాళ్ళ డబ్బులు వాళ్ళ బ్యాంకీల అకౌంట్ మీద వేసి తీరాలి. నా మాట ఇంటే శరణ శాసనం, లేకుంటే మరణ శాసనం. ఇది జమదగ్గిని మాట. చూడండి, అట్లాగే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ చేత మీకు ఫోన్ చేపిస్తాను. ప్లీజ్ ఇది మాత్రం వినండి. ఆ కాగితాలు ఇవ్వండి. అన్నా, ఆ నీలకంఠం డబ్బులు బ్యాంకులో వేసాడనా? మా అందరు డబ్బులు పడిపోయి నీకు చాలా థ్యాంక్స్ అన్నా. మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోలేము మేము. నేను ఏం చెయ్యాలి? ఒక పక్క ఊర్లో బాధితులు, అయ్యా మాకు ఇట్ అన్యాయం జరిగింది, నువ్వు సమస్య తీర్చాలా అన్నారు. మీ సమస్యలు తీర్చే బాధ్యత అని నేను తీసుకుంటాను అని చెప్పాను. ఈ పక్క మోసం చేసిన వాళ్ళు, దుర్మార్గులు మంచిగా చెబితే వినడం లేదు. ఇలాంటప్పుడు నేనేం చెయ్యాలి? ఎస్, ఏదో ఒకటి చెయ్యాలి. వాక్చాతుర్యమే ఒక సైన్యంగా, ధైర్యమే ఆయుధంగా, ఎక్కడ హింస చావు లేకుండా బుద్ధిబలంతోనే నా లక్ష్యాన్ని సాధిస్తాను. ఎవరయ్యా నువ్వు, ఎందుకు వచ్చావు?
నేను రైతుని, నా పేరు జమదగ్గిని, మా పార్వతీపురంలో ఇద్దరు రైతు సన్నకారు రైతుల దగ్గర మీరు 20 ఫుట్లు ఒక దగ్గర, ఒక ఆయన దగ్గర, ఇంకొక ఆయన దగ్గర 10 ఫుట్లు వడ్లు తీసుకుని మీరు క్యాష్ చేసుకుని వారికి ఆ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారంట. వాళ్ళు నానా అవస్థలు పడుతున్నారు. వాళ్ళు నా దగ్గరకు వచ్చేసి అయ్యా మా బాధలు ఈ మా సమస్యలు ఇదని చెప్పుకోవడం జరిగింది. చూడు జమదగ్గిని, డబ్బులు 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 అని వాళ్ళని వెనకేసుకొని వస్తుండవు నువ్వు. చాలా బాగుంది ఆ సరుకు ఎలా ఉందో నీకు తెలుసా? ఇల్లు కాడి తీసుకుపోతే నా పురుగు పోయిందయ్యా. దుమ్ము ధూళి ఇసుక మట్టి ఎంత ఉంది. వాళ్ళు డబ్బులు అడిచి కింద నుంచి పైకి చూశారు. నువ్వేమి రైతు అయ్యా, ఎట్ట తెచ్చావా ఇటువంటి సరుకని? నేను తల బాదుకొని ఏడకొచ్చా. ఏడకొచ్చా నువ్వు డబ్బులు డబ్బులు అంటుండవు. ఎందుకయ్యా స్వామి మాకు ఈ బతుక? మేం పడలేము నాయన మీ రైతులతోనా? ఇప్పుడు తెలుగు సినిమాల్లో మోసాలకి కుట్రలకి కుతంత్రాలకి రాజనాల ఉదాహరణ. ఇప్పుడు 6 కాలం కష్టపడి పండించే రైతులకి పంగనామాలు పెట్టడానికి నువ్వు ఉదాహరణగా ఉండవు. ఆపవయ్యా, మీ రైతులు ఏమీ చేయలేరు. నేను రాసించిన ప్రాంతీయ నోట్లు అందరు రైతులు కూడా గుట్టలు గుట్టలుగా ఉన్నాయి. వాళ్ళు టీలు కాసుకోవాల్సిందే. నన్నేం చేయలేకపోవయ్యా. మా రైతుల్ని ద్రోహం చేసి నువ్వు ఏం చేయలేవు. నిన్ను అష్ట దిగ్బంధనం చేయగలం. యమదగ్ని, నీ ఫౌరు నాకు అర్థమైంది. చూద్దాంలే, నీ మాటకి విలువిస్తున్నాను. చూద్దాం రాజనాల, నీకు 48 గంటలు టైం ఇస్తున్నావు. ఈ లోపల వాళ్ళు డబ్బులు వాళ్ళ వడ్డ డబ్బులు వాళ్ళకి ఇచ్చి నువ్వు వాళ్ళ చేత ఫోన్ చేయించాలి మాకు డబ్బులు అందినీ అని. యమదగ్ని, నీవు చెప్పేది కూడా ధర్మంగానే ఉంది. 40 అనేది అవసరం లేదు. 12 గంటలకే వాళ్ళకి డబ్బు పంపిస్తాను. అందినట్టుగా వాళ్ళు నీకు ఫోన్ చేస్తారు. ఓకేనా? ఓకే. జమదగ్ని గారు నమస్తే సార్. మాకు ఆ డబ్బులు మాకు అందినాయి సార్. మీరు దానికి సహాయం చేసినందుకు మీకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. అది థ్యాంక్ యూ సార్. షార్ట్ ఫిలిం అధిపతి నీలకంఠం నా ప్రాణ స్నేహితుడు. రాజనాల వడ్ల వ్యాపారి నా తమ్ముడు. వాళ్ళను చూసి అందరూ భయపడతారు. వాళ్ళనే భయపెట్టావంటే నువ్వు ఎవరయ్యా నువ్వు? నేను వృత్తిలో రైతుని. నా పేరు జమదగ్గిని. ఏమయ్యా, రైతు సేద్యం చేసుకోవాలా. మాలాంటి రాజకీయ నాయకులు పరిపాలన చేయాలా. గ్రామంలో మంచి చెడ్డలు అన్నీ నిర్వహించుకొని న్యాయాన్యాయాలు అన్నీ నువ్వే చెప్తే మా దగ్గరికి ఎవరు వస్తారయ్యా? నేను నీ చేతిలో ఉన్న టీవీ రిమోట్ని కాదు, నీలాంటి మనిషిని కాదు. అధిష్టానాన్ని చూసి జంకడం, కిందకేడాలను బెదిరించడం అలాంటి నైజం నాకు తెలియదు. నేను రైతుని. చూడు జమదగ్ని, నీకు ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. ప్రజలను ఎప్పుడూ మన చుట్టూ తిప్పుకోవాలయ్యా. వాళ్ళ సమస్యలు తీరుస్తాము, లేకపోయినా సమస్యలు సృష్టించాలా. అంతేగాని వాళ్ళ సమస్యలు ఏమీ లేకుండా చేస్తే నీ వెనక ఎవరుంటారయ్యా? ఇదే రాజకీయం అంటే తెలుసుకో. మీరు ఎందుకు వచ్చారు? ఏం చెప్పాలనుకున్నారు? సూటిగా చెప్పండి. చూడు జమదగ్ని, రాబోయే ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేయబోతూ ఉండా. మీరంతా సహాయం చేస్తే నాకు మనమందరం అండదండగా ఉంటాం. లేకుండా ఏమైనా కూడా పెతిరేరంటే నీ అడ్రస్ కూడా ఉండదు. టేక్ కేర్. సర్వరావు ఆగు. నీ పేరు చూసి భ్రమలో ఉన్నావు. వాస్తవానికి ప్రజాస్వామ్యులు ప్రజలే సార్వభౌములు. నీవు ప్రజాసేవకుడివి. ఇంతకు ముందు రోజుల్లో నువ్వు పంచాయతీ ప్రెసిడెంట్గా ఉండి పనులు చేయకుండానే బిల్లులు క్యాష్ చేసుకున్నావు. పూజకు పనికిరాని పువ్వులు దేవుడు గర్భగుడిలోకి వెళ్లలేవు. ఆ విధంగానే రాజకీయ పదవులకి నీలాంటి వాళ్ళు అనర్హులు. నీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, నా మాట ఇంటే చరణ శాసనం, లేకుంటే మరణ శాసనం. రెండే దారులు. యమదగ్ని, అంత మాట అనకు. మీరు మనం అందరం కలిసి ఉంటాం. నీవు ప్రకృతిని, నేను వికృతిని. వద్దు, నేను రాజకీయాల్లోకి రాను. నీవు రైతుల మేలు కోరేవాడివి. నీలాంటి వాడే అవసరం. నేను వెళ్ళిపోతున్నా. వస్తా. పరిమళించే
కార్యక్రమం కోసం పాటుపడుతూ ఉంటారు. ఊరి కోసం పాటుపడే మంచి మనుషులకు ఈ చిత్రం అంకితం.